హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బంగారపు గంట. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే చాలా ధనవంతుడు ఉండేవాడు. అతడు చాలా మంచివాడు కూడా. ఊరి బాగోగులు మొత్తం చూస్తూ ఉండేవాడు. ఒకరోజు ఊరి పెద్దలంతా కలిసి రామయ్య ఇంటికి వెళ్ళారు. ఊరి జాతర వస్తుంది, జాతరని ఎలా చేద్దాం పెద్దయ్యా అని అడిగారు రామయ్యని. దానికి రామయ్య, సంతోషంగా అంగరంగ వైభవంగా జరిపిద్దాం, అమ్మవారికి అన్నీ సరి బంగారు ఆభరణాలు అమరుద్దాం అని అంటాడు రామయ్య. దానికి ఊరి పెద్దలంతా చాలా సంతోషించారు. అలా ఉత్సవాలు రానే వచ్చాయి. రామయ్య మాట ఇచ్చినట్టుగానే బంగారు ఆభరణాలు అమ్మవారికి తెచ్చి అలంకరించారు. ఆభరణాలతో పాటుగా గుడిలో కొట్టే గంట కూడా బంగారుదే సమర్పించాడు రామయ్య. అలా ఈ వార్త పక్క గ్రామాల ప్రజలందరికీ తెలిసిపోయింది. అలా పక్క ఊర్లో ఉన్న ఒక దొంగకు కూడా ఈ వార్త తెలిసిపోయింది. దాంతో ఆ దొంగ ఆ బంగారాన్ని ఎలా అయినా దొంగిలించాలి అనుకున్నాడు. రాత్రి సమయంలో రామయ్య వాళ్ళ ఊరికి పయనమయ్యాడు. ఊరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రామయ్య చాలా సంతోషించాడు. సంబరం మొత్తం ముగిసిన తర్వాత బంగారు ఆభరణాలు అన్నీ తీసి ఒక రహస్య గదిలో దాచిపెట్టారు ఆలయ యజమానులు. దొంగ మందిరం చేరుకొని బంగారం కోసం అంతా వెతుకులాడాడు, కానీ ఎక్కడ దొరకలేదు. అలా వెతుకుతూ వెతుకుతూ రహస్య గది దగ్గరికి వచ్చేశాడు. ఆ రహస్య గది తలుపు తెరిచి ఆభరణాలు తీసుకునే క్రమంలో గంట దొంగ చేతికి తగిలి క్రింద పడిపోతుంది. ఆ గంట శబ్దానికి ఆలయంలో ఉన్న అర్చకులు మొత్తం లేచిపోయారు. ఈ హడావుడిలో దొంగ చేతికందిన గంట తీసుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు. కానీ గంట శబ్దానికి తను ఎటు పరిగెత్తితే అటు శబ్దం వస్తూనే ఉంది. ఆలయంలో ఉన్నవాళ్ళు కూడా ఆ గంట శబ్దం వైపు పరిగెత్తసాగారు దొంగను పట్టుకోవడానికి. అలా పరిగెడుతున్న దొంగకి ఊరి చివరన ఒక చిన్న పూరి గుడిసె కనిపించింది. వెంటనే ఆ పూరి గుడిసెలోకి వెళ్ళిపోయాడు దొంగ. ఆ పూరి గుడిస రాజయ్య అనే అతనిది. రాజయ్య చాలా మంచివాడు. ఈ దొంగ ఈ బంగారపు గంటని రాజయ్య దగ్గర తీసుకెళ్ళి, నువ్వు నేను ఇక్కడ ఉన్నది వాళ్ళకి చెప్పపోతే ఈ బంగారాన్ని మనమిద్దరం పంచుకుందాం, నువ్వు మంచి పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, మరియు నీ బాధలు అన్నీ తీరిపోతాయి, మనకి ఎలాంటి కష్టాలు ఉండవు అని ఈ దొంగ రాజయ్యకి చెప్పడం మొదలుపెట్టాడు. కానీ రాజయ్య మనసు ఒప్పుకోలేదు. ఇది మన డబ్బు కాదు కదా, మనం సంపాదించలేదు కదా, పరుల సొమ్ము పాము వంటిది, దీనికి ఇది ఎవరిదో వాళ్ళకే చెందాలి అని దొంగకి నచ్చ చెప్పడానికి శత విధాలా ప్రయత్నించాడు. కానీ దొంగ మారలేదు. ఆ బంగారపు గంటను తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తిపోయాడు. పరిగెత్తిపోయే దొంగని రాజయ్య గట్టిగా ఎటు వదిలి పారిపోకుండా పట్టుకున్నాడు. ఆ పెనుగులాటలో మళ్ళీ ఈ గంట మోగడం మొదలుపెట్టింది. ఆ గంట శబ్దానికి ఊరి ప్రజలంతా ఆ పూరి గుడిసె దగ్గరికి చేరుకున్నారు. రామయ్య రాజయ్యను మెచ్చుకుంటాడు. ఊరి పరువు కాపాడినందుకు రాజయ్యకు మరో మంచి ఇల్లు కట్టిస్తానని అందరి ముందు వాగ్దానం చేస్తాడు రామయ్య. అలా రాజయ్య మంచితనంతో మంచి ఇల్లు సంపాదించుకున్నాడు. కానీ దొంగ వక్రబుద్ధితో కటకటాలు లెక్కబెడుతున్నాడు. చూసారా పిల్లలు, ఎప్పుడు మనం నిజాయితీగా ఉండాలి. మనది కాని దాని మీద ఎప్పుడూ ఆశ పెట్టుకోకూడదు. మరిన్ని విషయాల కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.